ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? రా, సీట్ నాదండి. రా, కూర్చో. రా, కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్, నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు? చీడ. ఏయ్, ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా బర్త్ ఎందుకు కూర్చున్నావు? లే లే, అడు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కన పక్కన ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్, మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. అది నన్నేం మమ్మీ, నాకు కో కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. అయ్యో బాబు, నచ్చిపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా, ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి? మారే సార్, గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో, ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటి షార్ప్గా ఆలోచించండి. ఒక్క నిమిషం.
నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్, రండి రండి, పెట్టి లేండి, రండి రండి, రండి చేయలేండి, చేయలేండి, రండి రండి సార్, రండి సార్, రండి, కాల్ తీయండి, తీయండి, ప్యాసింజరా పోతరా, రండి, జరగమ్మా జరగా, కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశాను. నువ్వా చైన్ లాగింది, నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళో మెళ్ళో గుర్తు లాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్ద బయట ఉండిపోయి కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను, నేను కడతాను, ఏ పర్లేదు, నేస్తాను, ఏ పర్లేదు, నేను కడతాను సార్. మీరు ఎందుకండి కంగారు పడతారు? కడతా అన్నాడుకే కట్టనమండి గారు, ప్లీజ్. అది కాదండి పాప, నువ్వు ఊరుకో అమ్మా. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యామ్, తప్పదు. అలా అలర్ చేయకూడదు, దాగకూడదు అమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు, ట్రైన్ లో పక్కన దాగకూడదు అమ్మా. చూడండి సార్, మా కూడా దాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా, బయరా అడిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాని చిన్న తాగొచ్చు దాగు. ఇంత సాయంగా కలిపాడు సార్, ఇద్దరు మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం. రేయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. రేయ్ నువ్వు కద్దావు. శ్రావణి నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. అబ్బాయికి ఎక్కండి. That's my bed. పెట్టలేదు గెట్లేదు ఉండమ్మా, పెద్ద పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే, ఈ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. పర్లేదు ఉండి, ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. మీ అందరికీ శుభవార్తరా, అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామి రా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నాన్న అర్థాలు చెప్తాడు. మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అయ్యావా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది, అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తన్ ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 49 రాహుల్, రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా, మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదో, ఈడేం చేస్తాడు రా, ఎర్ర రాహుల్. సెట్ వేసుకుని వస్తావా రారా? ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి, విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు, రాణి రా, వాడు ఎక్కాలి కదా. రిజర్వేషన్ ఉందా?
శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు రమణ గుచ్చి కూర్చోండి రా, కూర్చోరాటో. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా, ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగో, ఏంట్రా వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా, సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే? టికెట్ టికెట్ వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉండదు బో. ఏసీ ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కని ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే, అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు, నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒకటే కలిసింది. నేనే నీ బతుక్కి తెలుగోటి సరిగా రాదు. ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చలువు నీకు పెళ్ళి అవుదాం. కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా? సా సరిగా మెన్ పదనిసే కమాన్ మదియోసే. రేయ్, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నర్రి చేస్తా. ఏ ఊరు మీది? చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తోంది, కిందకెళ్ళి తింటాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్ళటం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళి బట్టరా బా. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురావా, బాగుంటుంది తింటా, లేదంటే మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. ఎలా బుజ్జి, చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావు? రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవాయి. సరే తీసుకో. ఏంట్రా గజల గడ రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దొరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గిడి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైల్ ఎక్కడున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతాం మనకేంటి సార్? శ్రావణి గారు, మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వెజిటేరియన్. వెంకీ పోను, నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా అంటాం.
కొత్తగా అడుగుతారేంట్రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఏద్దావా, అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుండదు కదా. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో, అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి, కంప్లీట్ కావాలండి చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ లాగా తినేస్తున్నారా? నాకు ఎంత ఇష్టమా, ఒక తింటారా? చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి, మొదలెట్టేయమంటారా? నోను, అస్సలు వద్దు, అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే, ఏ రోజు చెప్పింది పూర్తిగా అయినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే, రేపు మా అప్పా ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకున్న తిని బతకాల్సిందే. ధోని బతుకు చెడా. నువ్వు పని చేయి, కళ మందిరంలో సమ్మర్ సేల్ ఉంటుంది, నువ్వు పిన్నిని తీసుకెళ్లి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో, నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు. ఉంటాను చురుపురేని. ఇది ఏలూరు కాదు, యూరప్. చూరపురేని, ఆ వెంకీ గారు దొరికాడరా? ఎలాభయ్యా, వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్ గారు. ఏంటి సార్ ఇది, వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు, ఫోన్ జాగ్రత్త. దారా సాడిస్ట్ మీద వాళ్ళారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్, నేను అతని డ్రీమ్ గర్ల్ నా? అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా, ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ని కదరిచ్చావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి, ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్. సరదా కోసం అతనితో ఆడుకోడేంటి మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం, ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది, లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు దోచిందెవరు, నిన్ను బోల్డ్ చేసిందెవరు, ఆ జీన్స్ ప్యాంట్ పిల్ల, ఆ చొట్టా బుగ్గల పూజ, నా మేనగోడు. నమస్కారం అండి. హాయ్. ఏలేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తన నీ ఫ్యాన్ అయిపోయింది, నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. ఆ, నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు, మీరెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. యా, ఇరో వెంకీ, టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్, అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే. Anyway, are you married? Yes, yes. What? మీకు పెళ్ళై పోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా, ఎస్ అనేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళే కాలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఆయనకు పెళ్ళి అవ్వకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. అన్నట్టు వెంకీ గారు, హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ ఏజ్ ఎంత? ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది, వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ప్రేమ దేశమా, ప్రేమ సాగరమా? ప్రేమ సాగరం అక్కడ, ప్రేమ దేశం ఎక్కడ? మొన్న అబ్బాస్ వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి, ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్ని. ఆ లెక్కన చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో అక్కడ ఉంటుంది. బట్ యు లుక్ సో యంగ్, వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎంఎస్ రాజ్ గారి డైట్ ఫాలో అవుతాను.
ఎంఎస్ రాజు గారా? మంతెన్ సత్యనారాయణ రాజు గారండి. ఆయన అన్ని పచ్చి తినమంటారండి. ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పచ్చి బాదం పప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి పెసరపప్పు, పచ్చి కందిపప్పు, పచ్చి శనగపప్పు, ఇలా అన్ని పచ్చి తినమంటారండి. అవునా అండి. నంబర్ టూ టైంకి తినేయాలి. ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ సప్పరించాలి. ఎక్కడున్నా ఇది మాత్రం మిస్ అవునండి. మీరు కూడా ఫాలో అవ్వండి, ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు. అంటే మీలాగన్నమాట, రైట్? మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ. మాట్లాడింది చాలు, అంకుల్ కోపడతారు. ఓకే వెంకీ, సీ యు లేటర్, టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్. పిలిచారా? లేదే. ఓ, పిలిచినట్టు అనిపిస్తేను సారీ, బాయ్ బాయ్. అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని, నీలో సంభవిస్తున్న ఈ పెను మార్పు పేరే ప్రేమని నీకెలా తెలియచెప్పను జవరాలా. మా తెలిసిపోయిందిలే, నీ డ్రీమ్ గర్ల్ పూజ కదా. రిలీజ్ అయింది 26, 27, 28. పచ్చి బాదం పప్పు, పచ్చి కూరగాయలు నంబర్ టూ. టైం కి తినేయాలి. నా లైఫ్ లో ఎప్పుడు ఇంతగా నవ్వలేదు. అందుకే మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తారు. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, తవడ కండరం బిగుసుకుంది, వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన. వెంకీ, సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసుపోయా? గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు వెంకి. పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. ఇల్లు కీప్ పాయింట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకి. అది ఏదో గిన్నె కొడలా నువ్వు? మమ్మీ ఉండొచ్చు, మన ఫ్యామిలీగా. సరే చెప్పు. అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనకోడలు నీ డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. అది మాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమ అంటే ఇదేరా, నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థం అవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ ఎ నైస్ గై, తనలో తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మై చైల్డ్. వెంకీ, చీర్ అప్ మ్యాన్, యు విల్ మేక్ ఇట్. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటారు.